రైతులకు ఉద్యానవన పండ్ల తోటల పెంపకంపై శిక్షణ కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూర్ నియోజకవర్గం బ్రహ్మంగారి మఠం మండలంలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయ భవన ప్రాంగణం నందు ఏపీఓ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలోని 51 మండలాల్లో బ్రహ్మంగారి మఠం అభివృద్ధిలో అత్యంత వెనుకబడి ఉందని, ఈ మండలాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయడానికి చక్కటి అభివృద్ధి అధికారులు మండలంలో ప్రస్తుతం ఉన్నారని, అందరి సహాయ సహకారాలతో మండలాన్ని అభివృద్ధి పరచుటకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు. పండ్ల తోటల పెంపకంపై శిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి గ్రామంలోని రైతులకు అవగాహన కల్పించి ఈ పండ్ల తోటల పెంపకం మండలంలో అధిక ఎకరాలు పండించేందుకు రైతులకు తగిన సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మనం ప్లానింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ ప్లానింగ్ ప్రాసెస్ అనేది 2 నెలలు కొనసాగుతూ ఉంటుంది. అటు భారత ప్రభుత్వము మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఉపాధి హామీ పనిలో ఏ పనులు చేసుకోవచ్చు అనేటటువంటి అనుమతించబడినటువంటి పనుల జాబితా మన దగ్గర ఉన్నది. ఆ జాబితాలో రానున్నటువంటి సంవత్సరంలో మనము మన యొక్క మండలంలో ప్రతి కూలికి పని కల్పించాలన్నా, ప్రతి రైతుకు పండ్ల తోటల పెంపకంలో చేర్చాలన్నా, ఈ అంశాలన్నీ కూడా 2 నెలల కాలం సమయం పడుతుంది. కాబట్టి మరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత తిరిగి మనము పనులు ప్రారంభించేందుకు చక్కటి అవకాశంగా ఉంది. ఈ 2 నెలల్లో ఇలాంటి కార్యక్రమాలు మనము చేపట్టవచ్చు. ముఖ్యంగా ఇది రైతు గవర్నమెంట్ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టి దిశపై అట్నే వాళ్ళ గవర్నమెంట్ దృష్టికి గారి దిశపై ఏయైనా మొక్కలు మనం తెచ్చుకొని మంచి మొక్కలు దానికి మొక్క కింద డబ్బులు వచ్చేదానికి ఏర్పాటు చేసేదానికి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చేపిస్తామని చెప్తాను. దయవచ్చి ఇప్పుడు పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ మనకు తెలియలే ఈ ఉద్యాన పంటలు పెడితే పళ్ళ తోటల పెంపకం ఈ కార్యక్రమం రైతులకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా మీ పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పత్రికా విలేకరుల చేతిలో ఉంది కాబట్టి మీరు దీన్ని రైతులకు అవగాహన కల్పించేదానికి మంచిగా పేపర్లు వేసి ప్రజలందరికీ అవగాహన కల్పించేదానికి మీరు